16 ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తెలంగాణకు బొగ్గు గనుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదని, బొగ్గు గనుల వేలానికి రెండు పార్టీలు మద్దతు పలుకుతున్నాయని కేటీఆర్ అన్నారు. 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు.